హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన వీడియో ఏంటంటే, మొబైల్ ఫోన్లో ఏఐ యూజ్ చేసి కార్టూన్ ప్లానెట్ యానిమేషన్ వీడియో మొబైల్ ఎలా తయారు చేయాలో చెప్తానన్నమాట. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. స్టెప్ వన్, చాట్ జీపీటీతో స్క్రిప్ట్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా మొబైల్ ఫోన్లో ఉన్న బింగ్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. బింగ్ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ కోపైలర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. కోపైలర్ మీద అయితే క్లిక్ చేసి కోపైలర్ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ యూస్ చాట్ జీపీటీ 4 ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేస్తాను. ఎనేబుల్ చేశాక నేనైతే కోపైలర్కి అయితే ప్రాంప్ట్ అయితే ఇస్తాను అనమాట. నేను ఎలాగ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, దానికి కొంచెం అయితే ఫన్నీగా స్క్రిప్ట్ అయితే రాయి సంబంధించని. నాకైతే ఈ కోపైలట్ అయితే చాలా మంచి అద్భుతమైన స్క్రిప్ట్ అయితే రాసి అయితే ఇచ్చిందనమాట. మన వీడియో లెంత్ ఎంతసేపు కావాలి, ఎంతసేపు తగ్గట్టు అయితే స్క్రిప్ట్ ఉండాలని అయితే అంతసేపు అయితే స్క్రిప్ట్ అయితే రాసిస్తుంది అనమాట. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్. ఆ స్క్రిప్ట్ అయితే నేనైతే కాపీ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మళ్ళీ కోపైలట్లోకి అయితే వచ్చిన తర్వాత నేనైతే ఇన్ తెలుగులోకి అయితే కొట్టాను. ఆటోమేటిక్గా కోపైలట్ తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. లేకపోతే మీరు ఇందాక ఇంగ్లీష్లో ఉన్న స్క్రిప్ట్ అయితే మీరు గూగుల్ ట్రాన్స్లేటర్తో తెలుగులోకి మార్చుకోవచ్చు. ఆల్రెడీ కార్టూన్ ప్లానెట్ యానిమేషన్ మీద అయితే 2 వీడియోలు చేయడం జరిగింది. ఆ 2 వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. స్టెప్ 2, పిక్సెల్ ల్యాబ్లో బ్యాక్గ్రౌండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నెక్స్ట్ అయితే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయాలి. పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్లోకి అయితే వెళ్ళి యూట్యూబ్ థంబ్నైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే స్పేస్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్లో డ్రా ఆప్షన్ ద్వారా వెళ్ళి పెన్ సైజ్ అయితే 15 అయితే పెట్టుకుని, మీరు పెన్ కలర్ అయితే వైట్ కలర్ అయితే పెట్టుకోవాలన్నమాట స్టార్స్కి. అలా మీరు స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్కడ స్టార్స్ అయితే కావాలనుకుంటున్నారో అక్కడ మీరు ట్యాప్ చేస్తే మీ బ్యాక్గ్రౌండ్ అంతా స్టార్స్ అన్నట్టయితే ఫిల్ అయితే అయిపోతుంది. ఇలా మీరు చాలా ఈజీగా స్పేస్ బ్యాక్గ్రౌండ్ అయితే పిక్సెల్ ల్యాబ్ యాప్లో చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. చేసిన తర్వాత ఆ ఇమేజ్ అయితే అల్ట్రాలోకి అయితే సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ అయితే రెండర్ అయితే చేసుకోవాలన్నమాట. రెండర్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇంకా ఎక్కువ స్టార్స్ కావాలి కాబట్టి సేమ్ అయ్యే డాట్స్ని అయితే మీరు కాపీ చేసి మల్టిప్లై చేసి చేస్తే మీరు మీ వీడియో తగ్గట్టు అయితే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్లో మనం చాలా అంటే చాలా సింపుల్గా అయితే తయారు చేయొచ్చు. మీకు పిక్సెల్ ల్యాబ్ ఆప్షన్ గురించి తెలకపోతే ఆల్రెడీ ట్యూటోరియల్ వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నేనైతే నెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్కి అయితే ఒక ట్రయాంగిల్ అయితే తీసుకున్నాను. ట్రయాంగిల్ అయితే తీసుకున్న తర్వాత ట్రయాంగిల్ అయితే బాగా జూమ్ చేసి ట్రయాంగిల్కి అయితే నేనైతే ఒక కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ట్రయాంగిల్ కలర్లోకి అయితే వెళ్ళిన తర్వాత కలర్ అయితే ట్రయాంగిల్కి అయితే సన్ రేస్ ఉండి కలర్ అయితే ఆరెంజ్ టైప్లో అయితే ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, యెల్లో టైప్లో. ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ ట్రయాంగిల్ యొక్క ఒబాసిటీ అయితే తగ్గిస్తున్నాను అనమాట. ఒబాసిటీ తగ్గించి నేనైతే అక్కడ ఎనేబుల్ అయితే చేస్తున్నాను. చేయగానే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎర్తకి అయితే వాడడానికి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పిక్సెల్ ల్యాబ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే. స్టెప్ 3, మనం అడోబ్ ఎక్స్ప్రెస్లో యానిమేట్ వీడియో ఎలా తయారు చేయాలో చూద్దాం. నెక్స్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లో ఇలా అయితే సెర్చ్ అయితే చేయాలన్నమాట. యానిమేట్ ఫ్రమ్ ఆడియోని అయితే సెర్చ్ చేయాలి. ఈ స్టెప్ అయితే చాలా క్రూషియల్, స్కిప్ చేయకుండా చూడండి. యానిమేట్ ఫ్రమ్ ఆడియోని సెర్చ్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాము. మీ అక్కడైతే మనకి అడోబ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. కింద అయితే మనకి స్టార్ట్ నౌన్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన అయితే సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరైతే మీ గూగుల్ అకౌంట్తో సైన్అప్ అయితే చేయొచ్చు, లేదా ఫేస్బుక్తో కూడా సైన్అప్ అయితే చేయొచ్చు. నేనైతే గూగుల్తో అయితే సైన్అప్ అయితే చేస్తున్నాను అనమాట. సైన్అప్ ప్రాసెస్కి అయితే మినిమం 2-3 మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట. సైన్అప్కి అయితే అయిపోయిన తర్వాత మనకైతే కొంచెం సేపు లోడింగ్ అయితే వచ్చాక హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటే ఉంటుంది. కింద అయితే మనకి స్టార్ట్ నౌ అని చెప్పి అయితే ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ స్టార్ట్ నౌ బటన్ మీద క్లిక్ చేయగానే మనమైతే ఒక కొత్త ఇంటర్ఫేస్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాము. అక్కడైతే క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అయితే ఉంటుంది. సైజులోకి అయితే వెళ్ళి మీరు ఏ సైజులో యానిమేట్ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని నేనైతే యూట్యూబ్ 16:9 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే క్యారెక్టర్లోకి అయితే వెళ్ళి మనకైతే ప్లానెట్ యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్యారెక్టర్స్లో బాగా లాస్ట్లో అయితే మనకి 4 ప్లానెట్స్ అయితే మనకైతే అక్కడ ఇవ్వడం జరిగింది. మూన్, సాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ప్లానెట్స్ అయితే మనకి ఎర్త్తో
అలాగే సాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మూన్ సన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. నేనైతే ఎర్త్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళి స్పేస్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే వాయిస్ అయితే ఇవ్వాలి కాబట్టి కింద మనకి ఎన్హాన్స్ ఫ్యూచర్ ఆప్షన్ ఆన్ చేసి రికార్డ్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్లోనే మైక్తో మనం వాయిస్ ఓవర్ అయితే ఈజీగా స్టార్ట్ అయితే చేయొచ్చు. వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే అక్కడ డన్ అని చెప్పేతో బటన్ అయితే ఉంటుందన్నమాట. డన్ మీద క్లిక్ చేయగానే మనకైతే కొంచెం సేపు అయితే ఇలా లోడింగ్ అయితే వస్తుంది. మీరు కనుక ఈ వీడియోకి ఇంకా లైక్ అయితే చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు వీడియో చివరిదాకా చూస్తే చూసినైతే కామెంట్ బాక్స్లో నాకు తెలపండి. మనకైతే వీడియో అయితే కంప్లీట్గా ప్రాసెస్ అయితే అయిపోయింది. అయిపోయాక మనం ఒకసారి ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకైతే అక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఇచ్చారు కదా, డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. పైన అక్కడ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేస్తే మన గూగుల్ క్రోమ్ డౌన్లోడ్స్లోకి అయితే రీడెక్ట్ అయితే అవుతాము. అక్కడ మీరు చూడొచ్చు మన ఆడియో ఇచ్చిన యానిమేషన్ వీడియో అయితే మనకైతే మా మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మొత్తం అయితే మనం డౌన్లోడ్ అయితే అయిపోయిన తర్వాత అక్కడ ఒకసారి అయితే మనమైతే ప్లే అయితే చేసి చూసుకోవచ్చు. ప్లే చేసుకుని మనం చేసిన వీడియో ఎలా వచ్చిందో మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. వీడియో ఎడిట్ చేయడానికి మీ ఫోన్లో ఏదైనా ఎడిటింగ్ యాప్ అయితే ఉండాలి. నేనైతే కైన్మాస్ అయితే ఓపెన్ చేశాను. కైన్మాస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకున్న ఆ యానిమేషన్ క్లిప్స్ అయితే ఉన్నాయి కదా అడోబ్ ఎక్స్ప్రెస్ నుంచి, ఆ క్లిప్స్ అయితే కైన్మాస్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుని ఓన్లీ డైలాగ్ ఉన్న పార్ట్ అయితే ఎడిట్ చేసుకుని మిగతా డైలాగ్ లేని పార్ట్ అయితే ట్రిమ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మన వీడియో లెంత్ అయితే తగ్గుతుంది. కావాలంటే మీరు రెండు వీడియోస్కి మధ్యలో ట్రాన్జిషన్స్ అయితే యాడ్ చేసుకుంటే మీ వీడియో అయితే చాలా అట్రాక్టివ్గా ఆడియన్స్కి చాలా ఐ క్యాచ్గా అయితే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే వాయిస్ చేంజర్లోకి అయితే వెళ్ళి వాయిస్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. వాయిస్ చేంజ్ చేస్తే మనకి వీడియో ఎఫెక్ట్ అయితే కొంచెం బాగా వస్తుంది అనమాట. అంతా ఒకే వాయిస్ అయితే వీడియో బాగా రాదు. అందుకు వాయిస్ చేంజర్ ఆప్షన్ ద్వారా వాయిస్ అయితే చేంజ్ చేసి నేనైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎక్స్పోర్ట్ అయిపోగానే నేను కైన్మాస్టర్లో చేసిన వీడియో ఒక యానిమేషన్ ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. ఏంటి సూర్య, ఈ మధ్యన టెంపరేచర్ రోజు రోజుకి పెరిగిపోతుంది, కారణం ఏంటి చెప్పు. టెంపరేచర్ ఏం పెరగలేదు, సమ్మర్ కదా ఎప్పుడు ఇలాగుంటుంది సమ్మర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న యానిమేషన్ ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసి చూడండి.